అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్క ప్రేమ నేను మీ బేబక్క నేను బాగున్నాను మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు వచ్చేసానండి అది ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి ఫ్రెంచ్ ఫ్రైస్ అని అక్కడ రెస్టారెంట్ లో హోటల్ లో 150 టు 250 ఉంటుందండి 100 200 ఉంటుంది అంత కాస్ట్ పెట్టి తినే బదులు మనము తక్కువ ఖర్చులో ఇంట్లో చేసుకోవచ్చండి ఆ దాన్ని చేసుకునేది పొటాటోలనండి ఆలుగడ్డలు కేజీ ఎంత 20 రూపాయలు పడుతుంది అంతేనండి మనము ఒక అర్ధ గంట చేసుకుంటే ఆరాంగా పిల్లలు ఇంట్లో ఉన్న వారు అందరూ తిని ఆనందిస్తారండి అలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ రోజు చేసుకుందాము ఆలస్యం ఎందుకు మన కిచెన్లోకి వెళ్ళిపోదామా చూడండి ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవడానికి పొటాటోని ఇలా పీల్ చేసుకొని సన్నగా కాకుండా చాలా దప్పము కాకుండా ఇలా కట్ చేసుకోవాలండి నేను ఇప్పుడు కట్ చేసుకున్నాను నీళ్ళు మరుగుతున్నాయండి అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న పొటాటోని వేస్తున్నాను ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసేసినాక ఈ పొటాటోని 50% ఉడకబెట్టుకుంటే చాలండి ఇంకో 50% ఆయిల్ లో బాయిల్ అవుతుంది దాని నుంచి ఆయిల్ లో ఫ్రై అవుతుంది కాబట్టి మన 50% బాయిల్ చేసుకుంటే చాలండి పొటాటోని ప్లేట్ మూసిపెట్టి బాయిల్ చేసుకుందాం చూడండి మన పొటాటో ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని టిష్యూ వేసుకుని దాని మీద ఆరబెట్టుకుంటున్నాను కొంచెం మార్చుకోవాలండి ఇది లేదంటే ఫ్రై చేసే నూనెలో వేసినప్పుడు నూనె ఎగరే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం మార్చుకుందాము కొంచెం ఆరబెట్టుకుందాం దీన్ని పొటాటోని 50% మాత్రం ఉడికించుకొని నేను ఇలా టిష్యూ మీద వేసుకున్నాను ఎందుకంటే దీంట్లో నీరు ఏమీ ఉండకూడదు కాబట్టి వేసుకున్నాను ఎందుకంటే దాన్ని ఆయిల్ లో ఫ్రై చేసి వేసినప్పుడు ఎగురుతుంది నూనె దాని నుంచి ఎగరకూడదని ఇలా వేసుకున్నాను ఇది బాగా వెట్ అయిన ఇంకా దీన్ని మనం నూనెలోకి వేసుకుందామండి వెట్ అయ్యాకి ఎన్ని నిమిషాలు పడుతుందమ్మా అర్ధ గంట పడుతుందా అది వెట్ అయ్యేదానికి స్లైసెస్ పెట్టే దానికి అర్ధ గంట పడుతుంది ఓకే దాని మీద మూకులు పెట్టాను మూకుడి ఓకే ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాం వేడెక్కిందా ఎక్కుతాను ఓకే చూపిద్దామా ఇప్పుడే ఇంకొంచెం చూపిస్తా ఓకే రెండు వేయమా రెండు మూడు స్లైసెస్ వేయి చూపిద్దాం ఇది కొంచెం నిదానంగా ఫ్రై అవుతుంది ఓకే 50% మాత్రమే ఉడికించుకున్నాం ఇంకా 50% ఇందులో ఫ్రై చేసుకుంటాం ఫ్రై అవుతుందన్నమాట ఓకే సరే అమ్మ చాలా బాగా ఫ్రై అవుతుంది చూడండి వ్యూవర్స్ దగ్గరికి చూపిస్తున్నాను మీకు వాళ్ళకి ఇచ్చే ప్రైస్ లో మనము మన ఇంటందరూ చేసుకొని తినొచ్చు అది అమ్మ చూపిస్తుంది ఈ రోజు చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి కోసం కొంచెం గరం మసాలా తీసుకున్నానండి అందులోకి కొంచెం మిరపపొడి తీసుకుంటున్నాను కొంచెం ఉప్పు ఈ మూడు బాగా మిక్స్ చేసుకొని ఇలా
ఉదుర్చుకుందామండి లైట్ గా పిల్లలకి చాలా కారం వద్దు పెద్దలకి సరిపోతుంది చూడండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది టొమాటో సాస్ పెట్టాను చిల్లీ సాస్ పెట్టాను ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దామా నేనే టేస్ట్ చేయబోతున్నాను అప్పు నాకు ఫుల్ ఖుషి ఒకసారి టేస్ట్ మాడమన్నా ఓకే ఓకే బాగుందమ్మా చాలా బాగుంది బాగా ఉడికింది ఆ బాగా ఉడికింది చిల్లీ సాస్ లో ఒక టేస్టీ चिल्ली इष्टम काबट्टी चिल्ली सास लो इष्टम आ सास लो तिनंडी अम्मा चाला बागा चेसिंदी थैंक यू अम्मा चूडंडी नेनु अर्धा केजी पोटाटो तीसुकुन्नानंडी अंदुलो इंत फ्रेंच फ्राइस अय्यिंदी మనము 200-250 పెట్టి ఒక్క తినొచ్చే బదులు ఇది చేస్తే నలుగురు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఆరాంగా తినొచ్చండి తిని ఖుషీగా ఉండొచ్చు మనం ఎందుకు చేసుకోవద్దండి 40-50 రూపాయస్ లో ప్లైంట్ లో రుచికరమైన ఫుడ్ రెడీ అయిపోతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఎందుకు చేసుకోవద్దండి మనం చూడండి మీరు ట్రై చేయండి చేయండి టేస్ట్ చేయండి మళ్ళీ నా కామెంట్స్ లో తెలియజేయండి నా మన ఛానల్ పేరు అక్క ప్రేమ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజుకింటే మరో కొత్త రెసిపీతో మీ ముందుకు రేపు వస్తుంది మీ బేబక్క థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్ యూ అమ్మా ఒక రకరకాల రుచికరమైన ఫుడ్స్ పెడుతున్నావు మాకు యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా నీ రుచిని మర్చిపోము థాంక్ యూ సో మచ్ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి అండి తను తన వయసు 5 ఏళ్ళు తన పేరు ఆకర్ష తను అమ్మ చేసిన విధానాన్ని ఎలా ఇమిటేట్ చేస్తుందో ఒక్కసారి చూద్దాము ఫ్రెండ్స్ ఇట్లా చేయండి వాటర్ యాడ్ చేసుకొని పచ్చదనం వేసుకొని ఈ కాన్సిస్టెన్సీ వచ్చేటట్లా కలుపుకోండి ఒక 10 నిమిషాలు నా కసిపు ఇట్లా అనుకోవాలి ఏంటి నా వీడియో చేస్తారా ఇట్లా ఇట్లా ఈ కాన్సిస్టెన్సీ వచ్చేటట్లా కలుపుకోండి కలుపుకొని ఒక 10 నిమిషాలు కసిపు పెట్టి తీసేసి ఇంకా ఒకసారి కలుపుకొని ఇంకా పంచదార యాడ్ చేసుకోండి పంచదార యాడ్ చేసుకొని ఇంకా వాటర్ కదిలినట్లు అట్లా చేసుకోండి అట్లా చేసుకొని ఇట్లా వేసుకోండి దానికి ఫోన్ నేను ఎలా చూసి వాడలేనండి ఇక్కడ కావాలంటే అందరి దగ్గర చూసి ఉంటాయి వచ్చేటట్లా కలుపుకోండి కలుపుకొని తర్వాత పచ్చదార యాడ్ చేసుకోవాలి ముందు మనం పచ్చదార వేస్తే పువ్వులు వస్తాయండి అంకేనండి నేను పంచదార వాడతానా అంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని వాటర్ చూసారు కదా ఫ్రెండ్స్ మా పిల్లల నేర్పుతనం ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉంటారు వాళ్ళ టాలెంట్ చూసి మీరు కూడా వాళ్ళను ప్రోత్సహించండి అమ్మను ఎలా ఇమిటేట్ చేస్తుందో ఒక్క దినంలో చూసి అలాగే ఇమిటేట్ చేయడం నేర్చుకుంది ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది వాళ్ళను ఎంకరేజ్ చేయండి మన అక్క ప్రేమ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మను ప్రోత్సహించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ